Candy, come. Candy. హాయ్ అండి, హలో అందరికీ. ఊరు వెళ్తున్నాను అనమాట. ఒక దానికి అనుకుంటే అవుట్ అయింది, మోదన్ శ్రీమంత్ అని అనుకుంటే డెలివరీ అయిపోయింది అనమాట ఈరోజే. సో స్టార్ట్ అయ్యా. నా నైన్ ఇద్దరు లైవ్ చూడండి, కళ్ళన్నీ డార్క్ సర్కిల్స్ లిఫ్ట్ కోసం. బాయ్ బాయ్. షాపింగ్ మాల్ కాదు, నన్ను కార్ చేస్తున్నాం ట్రైన్ ఎక్కి కార్ చేస్తున్నాం. ఎండగా ఉంది. టైం ఎంత తెలుసా? 4:53 అయింది. ఎగ్జాక్ట్లీ 6:30 స్టారా? ఏది లిటిల్ స్టార్? ట్రాఫిక్ చూడు, మధ్యాహ్నం పూట అయినా చూస్తూ కొంచెం. క్యాండీ పాప నిద్రపోతుంది, ట్రాఫిక్ లేట్గా వస్తా అనుకుంది. చాలా పర్ల 5:40 వచ్చేసి 1 చూపిస్తున్నారు అక్కడ. డెస్క్లెట్ ఉందన్నమాట. లే తల్లి చూడండి, 1019 కోనార్క్ ఎక్స్ప్రెస్ 7:55. క్యాండీ కేనమ్మా లేచింది బుడ్డోడు. లేనా, బుజ్జి పాప పుట్టిందంటే చూస్తావా? డాడీ అని జారిపోతున్నా సరే గుచ్చు. అమ్మా నడుచు నిలు. హాయ్ అండి, హలో అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మీరు అందరూ బాగున్నారని అలాగే బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అండ్ నేను బాగున్నాను. అండ్ ఈ వీడియో వచ్చేసి ట్రావెల్ లాగ్ అనమాట. నేను పాప ఊరు వెళ్తున్నా, మా వారు రావట్లేదు అని స్టార్టింగ్లో చెప్పా కదా. మా వదిన శ్రీమంతం అనుకుంటే డెలివరీ అయింది అని చెప్పేసి. అవునండి, 17th శ్రీమంతం అనుకున్నాం, బట్ 13th తన డెలివరీ అయిపోయింది. శ్రీమంతానికి అన్నీ కూడా పనులు అయిపోయినాయి, బట్ 13th అయిపోయింది అనమాట. సో వెళ్తున్నాం నేను, క్యాండీ అండ్ మా వారు. ఇంకో పెళ్ళి ఉందన్నమాట, తర్వాత వస్తారు. అండ్ ఇక్కడ వచ్చేసి స్టార్టింగ్ మాది బి అనమాట. ఆ చివరి నుంచి చివరి నడిచేసేసరికి టైర్డ్ అయిపోయాను అక్కడ. అండ్ క్యాండీకి ఏదో జ్యూస్ కొనిద్దామని వెళ్ళారు. ఎండగా ఉంది. అండ్ ట్రైన్ టైం వచ్చేసి 6 ఎగ్జాక్ట్లీ. మేము 4:30 అలా స్టార్ట్ అయ్యాము, అప్పటికి ఎండ చాలా ఉందన్నమాట. ఇంకా 5:50 అలా రీచ్ అయ్యాము. అండ్ ఈ వీడియో వచ్చేసి నార్మల్గా పెట్టడానికి ట్రై చేస్తున్నాను, అంటే ఎక్కువ వాయిస్లు డిస్టర్బెన్స్లు ఏం లేవు కాబట్టి. అండ్ లగేజ్ కూడా ఎక్కువ లేదని చూపిస్తున్నాను, బట్ పాపతోనే కొంచెం కష్టం. అంటే ఇప్పటివరకు ఎప్పుడు చేయలేదు. ఒక్కసారి హైదరాబాద్ వెళ్ళాను. హైదరాబాద్ ఏంటంటే నైట్ ఎక్కి మార్నింగ్ దిగటం కదా, సో ఎక్కగానే నిద్రపోయింది. ఇంక మార్నింగ్ దిగేసరికి ఇంక అక్కళ్ళు వచ్చారు, ప్రాబ్లం లేదు. ఇప్పుడంటే విజయవాడ వరకు చూడాలి. అండ్ అక్కడ ఏంటంటే పిక్ దిగుదాము రండి అంటే, అంటే క్యాండీ కనిపిస్తుంటే తను కనిపించట్లేదు, తను కనిపిస్తే క్యాండీ కనిపించట్లేదు అంట మా వారు. అందుకని చెప్పేసి కొంచెం వంగమంటే వంగారు. అండ్ క్యాండీ చూడండి, ఇంకా జ్యూస్ చూస్తే ఆగదు కదా పిల్లలు.
అండ్ ఇక్కడ చూడండి, వీళ్ళిద్దరు ప్రేమలు పెద్ద ఆకులు ముద్దలు పెట్టించుకుంటున్నాడు తను. అంటే ఊరెళ్తుంది కదా, ఇంకా పిల్లలు పుట్టినాక అంతే, కొన్ని రోజులైనా కొంచెం బాధ అనిపిస్తుంది. బాయ్ చెప్పు డాడీకి. ఏమండి వెళ్దాం ఊరెళ్తే పండుగ పండ చేసుకుంటావా? పండ చేసుకోండి. బిడ్డ ఊరు వెళ్తే బాధ, పెళ్ళం వెళ్తే పండగ, బిడ్డ వెళ్తే బాధ. అండ్ విన్నారు కదా, నేను ఎవరికి తమాషకు అడిగాను అనమాట, పెళ్ళాం ఊరు వెళ్తే అంటే పండగ అని అన్నారు. తర్వాత అంటున్నాడు ఇంకా ఫుడ్ ఉండదు, ఎట్లాగైనా ఇంక ఇంట్లో మనిషి లేకపోతే బాగోదు కదా, ఇంకా అలా చెప్పాడు అనమాట. అండ్ బిడ్డ ఊరు వెళ్తే మాత్రం బాధ అంట. అది చూడండి, ఫ్లో ఎమ్మటే వచ్చేసింది. అండ్ ఇక్కడ కొంచెం 10 మినిట్స్ ట్రైన్ లేట్ అయినట్టుంది. ఇంకా క్యాండీన్ పట్టుకోవటం కొంచెం కష్టంగా ఉంది, అటు ఇటు తిరుగుతూ ఉందన్నమాట. అక్కడ పిచ్చి వాళ్ళు ఉన్నారంటే ఇంకా వస్తూ ఉంది. ఇంకా జ్యూస్ అయిపోయిందా కుదరదా? మనం బుజ్జి బేబీని చూద్దాం. ఓకే, నా బుజ్జి బేబీని చూడటానికి వెళ్తున్నాం. ఓకే, ఇదిగో క్యాబ్ పెట్టుకో మళ్ళీ. అయ్యో డాడీ మీద పడి మళ్ళీ తాగదు కానీ, ట్రైన్ ఎక్కాక తాగచ్చులే. దాంట్లో బ్యాగ్లే, ఆ బ్యాగ్లే నానా, ఆ బ్యాగ్లో పెట్టుకో మళ్ళీ తాగదు కానీ. హ్యాండ్ వాష్ కూడా చేయొచ్చు అక్కడ, అదిగో హ్యాండ్. అలాగే ఇంకా ప్లాట్ఫామ్ మీద ఫుల్ గోల్ చేస్తుంది అనమాట క్యాండీ. ఈలోపు ట్రైన్ చూడండి వచ్చేసింది. అండ్ మా ట్రైన్ వచ్చేసి కోనార్క్ ముంబై టు కాకినాడ అనుకుంటాను. అండ్ ఇప్పుడు ట్రైన్ ఎక్కాల్సిన టైం ఆసన్నం అయిందనమాట. అండ్ మాది వచ్చేసి B3 or B4 అనుకుంటాను. సో ఆ బోగి కోసం వెయిట్ చేస్తున్నాం. అండ్ డాగీస్ చూసి క్యాండీ హ్యాపీ ఫీల్ అవుతుంది. ఇక్కడ కుక్కలు ఎక్కడుంటే అక్కడ ఫుల్ ఎగ్జైట్ అయ్యిద్ది అనమాట వాటిని చూసి. అండ్ ఇక్కడ వచ్చేసి యాజ్ ఇట్ ఈజ్ వీళ్ళ ముద్దులు హగ్గులు అవి జరుగుతున్నాయి అన్నమాట. చూడండి ఎలా పెడుతుందో క్యాండీ. మళ్ళీ నాకు పెట్టవా అంటే అడిగితే పెట్టింది అనమాట నాకు. ఏమండి బాయ్ చెప్తుంది క్యాండీ? పీజీ దగ్గరికి వెళ్తున్నాడు, మళ్ళీ వస్తాడు మన ఇంటికి. చెప్పు బాయ్ చెప్పు. బాయ్ చెప్. హ్యాపీనా? ఏమన్నాడు? అండ్ ఇక్కడ చూసారు కదా, మేము ఎక్కగానే తను దిగాడు అనమాట. అంటే అప్పటికి ఒక 10-15 మినిట్స్ లేట్ అయింది, మళ్ళీ త్వరగా స్టార్ట్ అయితే అందరిని దాటుకొని వెళ్ళటం కష్టం కదా అని చెప్పేసి ఇంకా దిగి ఇట్లా విండో దగ్గర ఉండి మాట్లాడుకుంటున్నారు. గ్లాస్ కదా ఏసీ బోగి వినిపించదు, బట్ ఏంటో ఇట్లా ఇట్లా చిన్నగా వినిపిస్తుందిలేండి. ఇక టైం టు సే బాయ్ అనమాట, బాయ్ చెప్పేసి స్టార్ట్ అయిపోయాం. బుజ్జి బేబీని చూడటానికి పిల్లో లేదు మంది. తినట్లేదు
ఇంకా అక్కడ వచ్చేసి వాళ్ళ డాడీ వెళ్ళిపోతే ఏడుస్తుందని చెప్పేసి మనం బుజ్జి బేబీని చూడటానికి వెళ్తున్నాం. ఇంకా అది ఇదని చెప్పేసి ఇంకా ఎర్లీగానే పడుకుంది అనమాట. 8:30 9 కలా పడుకుంది. అంటే డే టైం నిద్ర బుచ్చలేదు కదా, సో ఎర్లీగా పడుకుంది. ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. మేము దిగదు వచ్చేసి 9:30 10, సో 9 నుంచి లేపుతున్నాను అనమాట. మళ్ళీ కష్టం కదా లగేజ్ దించుకోవటం అండ్ క్యాండీ బాబుని పట్టుకోవటం అని చెప్పేసి. అండ్ ఇక్కడ లేపుతా ఉన్నానమాట క్యాండీని. చిన్నగా అలా ఇలా ఒకేసారి లేసి కూర్చోబెడితే ఏడుస్తారు కదా, అందుకని చెప్పేసి అది ఇదని చెప్పి లేపుతా ఉన్నాను. అండ్ నేను ఒక్కదాన్నే కదా, మా వారు ముందే చెప్పారు స్టేషన్లో దిగంగానే బయటికి కూలీని మాట్లాడుకో ఒక బ్యాగ్ అయినా కూడా. అండ్ పాపను ఎత్తుకోవాలి, బ్యాగ్ తీసుకెళ్ళాలంటే కష్టం కదా. అండ్ ఒక్కొక్కసారి ఎస్కలేటర్ కూడా పనిచేయదు అనమాట, అది ప్రాబ్లం, అందుకని చెప్పేసి ముందే చెప్పాడనమాట. సో అలా అనుకున్నాను, బట్ దిగిన దాకా ఉండాలి కదా పాపను ఎత్తుకొని బ్యాగ్ దించి. సో కొంచెం టెన్షన్ అయితే ఉంటుంది చిన్నపిల్లలతో. అండ్ వచ్చేసాం విజయవాడ, చూడండి కొండలు కనిపిస్తున్నాయి. తను మాత్రం అటు ఇటు మెదులుతూ ఉంది. ఈలోపు ఒక ఫ్యామిలీ ఎక్కారనమాట. ఇంకా వాళ్ళని చూసి కొంచెం మెలకు వచ్చింది, పిల్లలు ఉన్నారు అన్నవాళ్ళు అని చెప్పేసి ఇంక వాళ్ళతో ఆడింది అనమాట ఫుల్గా. అండ్ పిల్లలతో జర్నీ అంటే కొంచెం ప్లానింగ్ ఉండాలి. నేనైతే ఆ డే టైం నిద్రపోచ్చును, సో నైట్ ఎర్లీగా పడుకుంటారని చెప్పేసి. మన స్ట్రాటజీలు మనకు ఉంటాయి కదా చిన్నపిల్లలు తెల్లేటప్పుడు. సో ఏదో మనకు దోచినట్టు కొంచెం సేఫ్ సైడ్గా అలాగా. అండ్ లేసి కూర్చొని చూడండి, ఏదో ఒకటి చెప్తే ఇంకా కొంచెం ఆ స్లీపీ మూడ్ అనేది పోవాలి కదా. అండ్ చూడండి వాళ్ళు ఏదో జ్యూస్ తాగుతున్నారని చెప్తుంది అనమాట కంప్లైంట్. అన్నవాళ్ళు జ్యూస్ తాగుతున్నారు మార్నింగ్ అని చెప్పేసి. అండ్ వచ్చేసాం చెప్పా కదా, ఇంకా బ్యాగ్లో పెట్టేశాను ఫోను దిగేటప్పుడు. ఇంక ప్రాబ్లం కదా పాపని అలాగే బ్యాగ్ని పట్టుకోవడం అని చెప్పేసి ఇంకా అక్కడ ఏం షూట్ చేయలేదు. కూలీని మాట్లాడితే బయట ఆటో వరకు తీసుకొచ్చారనమాట, సో అక్కడ షూట్ చేస్తున్నాను. అండ్ ఆటో కూడా మాట్లాడుకున్నాను, అంటే రైల్వే స్టేషన్ నుంచి బస్ స్టాండ్కి అనమాట. అండ్ అక్కడ నుంచి ఒంగోలుకి వెళ్ళాలి కదా. అండ్ పూణే నుంచి ఒంగోలుకి లేవండి ట్రైన్స్, హైదరాబాద్ సారీ విజయవాడ కానీ ఆర్ గుంటూరు కానీ ఉంటాయి అన్నమాట. అక్కడికి వచ్చి ఒంగోలు రావాలి. అండ్ ఇక్కడికి రాగానే ఒక అతను నేను తీసుకొస్తా ప్లీజ్ మేడం టిఫిన్ కన్నా డబ్బులు ఇవ్వండి అంటే సర్లే అని ఇచ్చేసాను అనమాట. అండ్ బస్ స్టాండ్ దగ్గర ఒక టిఫిన్ సెంటర్ ఉంది, అక్కడ దాకా దించాడు. సో 50 తీసుకున్నట్టున్నాడు. అండ్ నైట్ తినకుండా పడుకుందనమాట, ఆకలేస్తున్నట్టుంది. ఇంకా టిఫిన్ పెడదామని చెప్పేసి ఇడ్లీ తీసుకున్నాను దానికి. అండ్ నేను వచ్చేసి మైసూర్ బాగుండ తీసుకున్నాను. అండ్ మంచిగా టీ తాగాను, ఆ హోటల్ మా వారు చెప్పారనమాట బాగుండిద్ది అని చెప్పేసి. అండ్ ఇక్కడ వచ్చేసి బస్ కోసం వెయిట్ చేస్తున్నాము. ఉంది నార్మల్ బస్ ఎక్స్ప్రెస్, దీంట్లో ఏసీ అలా ఉండదు కదా పాపతో ఇబ్బంది అని చెప్పేసి మంచి బస్ ఐ మీన్ లగ్జరీ బస్ ఎక్కుతామని చెప్పేసి వెయిట్ చేసి ఆ బస్సే ఎక్కాము. ఖ్యాతి కూర్చున్నా కూర్చోండి ఉంది కదా. సరే సరే బ్రేక్ వేసారు ఇంకా పడిపోతాం కూర్చో. హాయ్ చెప్పు ఎక్కడికి వెళ్తున్నావు? అక్క ఇక్కడ పోతుంది ఒంగోలు వచ్చిందని చెప్పు, అక్క దిగాలని చెప్పు. అది అక్క నిద్ర పోతుంది దిగదంట, మళ్ళీ వాళ్ళ డాడీ ఎత్తుక్కుంటారు. చెప్పు ఒంగోలు వచ్చింది అక్క అని చెప్పు. చూడు నిద్రపోతుందమ్మా, ఎత్తుకోమందా నిద్రపోతుంది. ఎవరు ఇచ్చారు స్పైట్స్? మన వీడియోలు అక్క కూడా వచ్చి ఏదక్క అక్కడ ఉందా? ఏం పేరు అక్క నీ పేరు అని అడుగో, కనిపిస్తుంది చూడు అడుగు. ఏం కనిపించట్లేదా ఆయన వీడియోలో కాకుండా? అడుగు పేరు అడుగు అక్కని. ఏం పేరు? ఏం పేరు అక్క అని అది. ఏం పేరు అక్క అని అది?
సౌమ్య అంట నైస్ నేమ్ వానికి జనా కూర్చున్న గంట మే 11 కి ఎక్కామరా మామూలు బస్సులు వస్తుంటే లగ్జరీ బస్సులు కోసం వెయిట్ చేసి ఈ అయితే ఫాస్ట్ బస్సు అని చూసారు కదా బస్సులో కూడా క్యాండీకి ఒక తోడు దొరికింది అనమాట అక్క తనతో ఫుల్గా ఉంది తన పక్కనే కూర్చుంది చాలాసేపు వాళ్ళిద్దరు ఆడుకుండా మంచిగా ఉన్నారు లాస్ట్లో క్రాంకీ అయింది అనమాట అండ్ మేము వచ్చేసరికి నితిన్ ఆల్రెడీ వెయిట్ చేస్తా ఉన్నాడు మా అక్క కొడుకు అండ్ మొత్తానికైతే ఇంటికి వచ్చేసాం అక్క వాళ్ళ ఇంటికి అండ్ చూడండి క్యాండీ హ్యాండ్ బ్యాగ్లో స్పెట్స్ తీసి బస్సులో నుంచి ఆడుతూ ఉందన్నమాట అండ్ ఎండలు ఫుల్ ఉన్నాయండి విజయవాడ దిగినప్పటి నుంచి ఇక్కడేమో చల్లగా ఉండేది కదా ఏమైంది కండి చూడిట ఓయ్ ఎక్కడికి వచ్చావు దా వస్తాడు ఇక్కడ నీడలో నిలబడదు ఎవరింటికి వచ్చాం అమ్మ వాళ్ళ ఇంటికి అండ్ వచ్చేసాం మా అక్క వాళ్ళ ఇంటికి అయితే నితిన్ కార్ పార్క్ చేసి వచ్చింది అక్క కూడా వెయిట్ చేసింది అనమాట వద్ద అన్న వస్తాడు అన్నంత వెళ్దామని చెప్పేసి అండ్ ఎండలు చెప్పాను కదండి ఎండలు పూణేలు అయితే కూల్గా ఉంది ఇది వచ్చేసి ఆగస్టు మంత్ది అండ్ మన ఆంధ్రాలు అయితే ఫుల్ ఎండలు ఉన్నాయి అనమాట ఉల్టాలా అనిపించింది ఇక్కడంతా వర్షాలు పడితే చల్లగా అక్కడేమో సమ్మర్లా ఉంది లిటరలీ అండ్ వచ్చేసాం చూడండి ఇప్పుడు ఇంకా యాస్టీస్ పెట్టేస్తున్నాను వాళ్ళ కన్వర్జేషన్ అంతా గాలే రావట్లా క్యాండీ ఏది బుజ్జమ్మాయి ఎట్లా అయిందమ్మ బుజ్జమ్మాయికి ఏమైంది ఎక్కడ అబ్బాయింది బుజ్జమ్మాయికి తాగమ్మాయి తాగా అండ్ ఇక్కడ మా అక్క మేము ఫ్రెష్గా లేదు నైటీల మీద అని అంటుంది వీడియోస్ ఏం కాదులే న్యాచురల్ గుంటి అని చెప్పాను అనమాట ఇరిగిపోద్దు నాన్న అలా అనుకు స్కూల్లో గీకాడు ఒక పిల్లోడు చెక్కినట్టు అది పైన స్కిన్ లేపినట్టు గీకాడు అక్క వాడు చెప్పు మా అమ్మాయి అర్థం మొదలు పెడితే ఎవరు స్కూల్లో మానిటైజేషన్ దగ్గరలో ఉంది రావాలి ఎడిటింగ్ ఎడిటింగ్ టైం పడుతుంది దొంగ కొంచెం సౌండ్ చాందని ఏది ఎక్కడికి వెళ్ళింది చిన్ను అక్క అడుగు చిన్ను నాని చాందని చూడు అక్కడ హైడ్ అయ్యారు చూడు పో హైడ్ పిక్కిపో చెప్పు ఆ రూమ్ లో దాముకున్నారు డోర్ పక్కన చూడలేదా నువ్వు రాణిమాయ్ చిన్నురా బయటికి రా చాందిని చిన్ను నాని కమ్అట్ రే దొంగలు రే కటన్ చాట్ నుంచి చూస్తున్నారు రే ఎలా దాముకున్నారు అల్లు చూడుపో అండ్ ఇంటికి వచ్చాక అక్కోళ్ళు అడుగుతున్నారనమాట అంటే ముందు వీడియో కాల్స్లో చూసినారు కదా పేదం పగిలినప్పుడు చందన అని అలాగే కంటి కింద గీకారనమాట స్కూల్లో ఒక బాబు అదంతా చెప్తుందనమాట అండ్ చాందిని చిన్ను వాళ్ళు చాందిని హాస్పిటల్ దగ్గరికి వెళ్ళింది పాప దగ్గరికి అండ్ చిన్ను ఏమో స్కూల్కి వెళ్ళున్నారనమాట వాళ్ళని అడుగుతున్నారు రూముల్లో ఉన్నారని చెప్తున్నాం అనమాట అండ్ అప్పుడు కొంతసేపు ఇంక రెస్ట్ తీసుకొని జర్నీ చేసి వచ్చాం కదా సో ఈవినింగ్ మా ప్రిన్సెస్ దగ్గరికి వెళ్తున్నాం అనమాట మా లిటిల్ ప్రిన్సెస్ దగ్గరికి సో ఇంకా అందరం వెళ్తున్నాము అక్కోళ్ళు నేను పిల్లలందరము నితిన్ తీసుకెళ్తున్నాడు చెలో చూపిస్తా పదండి మా బుజ్జి ప్రిన్సెస్ని మా ఫ్యామిలీలోకి వచ్చిన బుజ్జి బుజ్జి ప్రిన్సెస్ అనమాట క్యూట్ గర్లు అండ్ డెలివరీ వచ్చేసి ఒంగోలులోనే అయిందండి అంటే శ్రీమంతం అయిపోయాక విజయవాడ వెళ్ళాలనుకుంది బట్ ముందే అయిపోయింది కదా సో ఒంగోలులోనే డెలివరీ చేయించారనమాట
అండ్ హాస్పిటల్ వచ్చేసి దుర్గా నర్సింగ్ హోమ్. నా డెలివరీ కూడా సేమ్ ఆ హాస్పిటల్లోనే అయింది, శైలజ మేడం చేసిందనమాట. సో లావణ్య కూడా ఇక్కడే, అండ్ మా ఇద్దరు రూమ్స్ కూడా ఎగ్జాక్ట్లీ ఆపోజిట్లో వచ్చినాయి అనమాట, నాది ఇటువైపు అయితే తనది అటువైపు అలాగా. అండ్ చాలా రోజుల తర్వాత ఆ హాస్పిటల్కి వెళ్తున్నట్టుంది. బాగా చూస్తుంది మేడం, అంటే రిప్లై అంతా బాగుండిద్ది అనమాట, నాకు నచ్చింది. అండ్ వెళ్తున్నాను చూడండి, క్యాండీ క్యాండీ ఇంకా చిన్న ఉంటే నా దగ్గర అసలు ఉండదు, చిన్నయే తీసుకెళ్తూ ఉండిద్ది అనమాట. చూసారు కదా ఇప్పుడు కూడా చిన్న దగ్గరే ఉంది, బాగా ఎత్తుకొని ఆడిపిస్తూ ఉంటుంది అనమాట. ఇంకెళ్తున్నాం మా బుజ్జి ప్రిన్సెస్ దగ్గరికి. అండ్ డోర్ లాక్ చేస్తుంది, మేము ఎవరున్నా మాకు రిలేటివ్స్ ఎక్కువ వస్తుంటారు కాబట్టి చెప్పులు కొన్ని లోపల కొన్ని బయట అలాగే డోర్ లాక్ చేసి పెట్టింది అనమాట ఆంటీ. అంటే నర్సులు వచ్చి ఇంతమంది ఉండకూడదు అలా ఇలా అని చెప్తారు కదా, అప్పుడు నా అప్పుడు కూడా అంతే. అండ్ చెల్లో చెల్లో వెళ్ళిపోతున్నాం, అండ్ లావణ్యాన్ని పలకరిస్తుంది. ఈ లోపే మా అమ్మ వచ్చిందనమాట, చూడండి మా క్యూట్ ప్రిన్సెస్ భలే చూసిందనమాట కళ్ళు తెరిసి. అండ్ క్యాండీ దగ్గరే కూర్చొని బాగా ఆడిపించింది చాలాసేపు. 342 342 మా ఇదిగో పాల డబ్బా మర్చిపోతాను తీసుకో, అదే ఎట్లా పాలు కూడా తాగట్లేదు. అండ్ ఇది వచ్చేసి 5th డే అండి, అంటే డిశ్చార్జ్ డే అనమాట. విజయవాడ వెళ్తున్నారు, సో తనకు సెండ్ ఆఫ్ ఇవ్వడానికి అందరం వచ్చాము, పిల్లలు ఇంకా అందరం గదిలో వచ్చాం అనమాట. అలాగే మా అమ్మ కూడా వచ్చింది, అంటే మా అమ్మ అంటే మా పెద్దమ్మ అండి, ఆ అమ్మ అంటాము. సో వాళ్ళ పాప ఇందిరక్క నా వెనక సైడ్ ఉంది కదా తను, ఇంకా అందరం వచ్చేసి చక్కగా బేబీకి సెండ్ ఆఫ్ ఇచ్చేసి వచ్చామన్నమాట. అండ్ ఇది ఇంటికి వచ్చాము, ఇంక ఇంటికి వస్తే యాజ్ యూజువల్ మేడం ఉంది కదా గేమ్స్. అండ్ ఆ నైట్ షాపింగ్ కూడా వచ్చాం అనమాట, శారీ తీసుకోవాలని చెప్పేసి నేను. అండ్ ఒంగోలు కొత్తగా షాపింగ్ మాల్ చాలా స్టార్ట్ అవుతున్నాయి కదా, సో లక్కీ స్టార్ట్ అయిందని వెళ్ళాము. బట్ అక్కడ నాకు శారీస్ ఏం నచ్చలేదనమాట. అండ్ మ్యూజిక్ పెడితే క్యాండీ ఇక్కడ డ్యాన్స్ వేస్తుంది. అండ్ శుభమస్తుల్లో తీసుకున్నాను నేను శారీ అయితే. అండ్ నేను పిక్స్ పెడతాను ఏ శారీ తీసుకున్నానో, గెస్ చేయండి, గెస్ చేస్తే కామెంట్లో చెప్పండి ఓకేనా. అండ్ చూసారు కదండి వీడియో, ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా. అండ్ లైక్ కొట్టడం మాత్రం అసలు మర్చిపోకండి. నా శారీస్ అయితే ఇవి, అండ్ టేక్ కేర్, బాయ్ బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.